పడింది. పడేసరికి ఒక బాక్స్ వచ్చేసి క్వార్టర్ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి డబుల్ డోర్ బాక్స్ వచ్చేసి కింద పడింది. ఆ కింద పడిన దాంట్లో మన మన ఈ మన హైవే మొబైల్ వాళ్ళు వచ్చేసి చూశారు. చూస్తే డబ్బులు ఉండేట్టు కనబడింది. కనబడితే వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు పిలిచారు. తర్వాత మన సీఏ గారికి ఫోన్ చేశారు. సీఏ గారు వెంటనే స్క్వాడ్ వచ్చేసి చూస్తే డబ్బులు బాక్స్ లో కనబడతా ఉండి. అప్పుడు వెంటనే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్ఓ గారికి, అట్లాగే మా ఎస్పీ గారికి అందరికి తెలియజేసి అట్లా ఉండి అని చెప్పేసి తెలియజేశాము. తెలియజేసిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు అందరూ మళ్ళీ చక్కగా అందరిని మళ్ళీ మన వీడియో తీపిచ్చేసి అందరి సమక్షంలో సీజేసి చేయమని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఎఫ్ఎస్టీ టీం వచ్చేసి ఈ 7 కోట్ల రూపాయలని ఎవరిదని చెప్పేసి తెలవాల్సి ఉంది. ఇంకా అది ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఎడిబుల్ బ్రానాయిల్ వచ్చేసి మండపేటలో ఉంది, ఈస్ట్ గోదావరి. అక్కడికి వెళ్తా ఉంది ఇది, ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు. ఇది దీన్ని వచ్చేసి ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ చేసి ఎవరిదో ఏందో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం. హైదరాబాద్ నుంచి మండపేట వెళ్తుందండి. హైదరాబాద్ నుంచి మండపేట ఉన్నారు. అతను నాకు తెలీదు, నేను ఇక్కడ విజయవాడ ఎక్కానని చెప్తున్నాడు. వచ్చేసి వదిన హాస్పిటల్కి వెళ్ళాడు. డ్రైవర్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి ఇంకో డ్రైవర్ వచ్చేసి డబ్బులు తల్లివాడికి. అతను హాస్పిటల్లో ఉన్నాడు.